రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలన మార్పులు చేర్పుల దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగానే క్యాబినెట్లో విస్తరణ ఉంటుంది అన్న మాట మనకు తెలిసింది. అయితే కరోనా సంక్షోభం వల్ల కాస్త ఒక 6 నెలలు ఎక్స్టెండ్ అయ్యింది తప్ప విస్తరణ మాత్రం తప్పదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రకటన కూడా చేశారు. గతంలో తాను మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పిన విధంగానే మంత్రులు క్యాబినెట్ విస్తరణ 2.5 సంవత్సరాల తర్వాత జరుగుతుందన్నారు. అయితే కరోనా వ్యాప్తంగా 6 నెలలు ఎక్స్టెండ్ చేశారు. అయితే 30 నెలల మంత్రులు పనిచేసిన విధానాలను బట్టి మంత్రులందరినీ మార్చేసబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మంత్రివర్గంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 26 మంది ఉన్నారు. అయితే 25 మంది మంత్రుల జాబితాలను పరిశీలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తదనంతరం 23 మంది మంత్రులను పూర్తిగా కొత్త వాళ్లను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంటే 23 మంది కొత్త మంత్రులు ఇప్పుడు క్యాబినెట్లోకి రాబోతున్నారు. అంటే ఉన్న ఇప్పుడు 23 మంది మంత్రులను తొలగిస్తారన్నమాట. ఆ తొలగించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు కీలకంగా కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తొలగించరు అనే వార్త ఇప్పుడు బలపడుతుంది. అయితే పేర్ని నాని కొడాలి నాని ఇలా కీలకమైన మంత్రులందరినీ కూడా తొలగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ మంత్రిగా సీనియర్ మోస్ట్గా లీడర్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారిని ఈ కేబినెట్ విస్తరణలో యథావిధిగా కంటిన్యూ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరో 25 మంది మంత్రుల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఈ 3 మెంబర్స్ దాటైతే పాత వాళ్ళు కొనసాగించరు. అయితే ఈ ముగ్గురిలో బొత్స సత్యనారాయణ గారు ఉంటారట. అయితే పార్టీ పరంగా బొత్స సత్యనారాయణ గారికి మంత్రి పదవి ఉంటుంది కానీ ఇంకా మరిన్ని కీలక బాధ్యతలు సైతం బొత్స గారి భుజాలపైకి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే బొత్స గారికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తాజా పరిణామాల నిత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు చాలా కీలకం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల కోసం చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం కాబట్టి అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ప్రజల పరిపాలన ఎలా ఉంది, ప్రజలకు మా ప్రభుత్వం అందిస్తున్న తీరు విధానం ఎలా ఉంది అనే దానిపై ఇప్పుడు ఈ తొలగించిన మంత్రుల పని అంతా అదే. వాళ్ళంతా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు యుద్ధం చేయాలి. ప్రభుత్వం బాగా పనిచేస్తుందా లేదా, ప్రభుత్వం ఇంకెంత మంచి చేయాలో మీరు చెప్పండి అని ప్రజల వద్దకు వెళ్ళి నోట్స్ చేసుకొని వాళ్ళు ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాలి ప్రభుత్వం తరఫున. అప్పుడే మళ్ళీ ప్రభుత్వం పైకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట దిశగా వాళ్ళు వెళ్తున్నారు. చూద్దాం మరి. ఇదంతా కూడా 2024 ఒక మాస్టర్ ప్లాన్ అన్నట్టే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారికి అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే కొనసాగింపు జరుగుతుంది ఈ కేబినెట్లో.